रूपये के चाल मंद पेद ते नोट मुद्दन कटे वैएससीपी मन बंट संजय रोजी मल्ल बैठक रहा मल्ल नीट रेप अदे गति गेलिस्ते అన్నా క్యాంటిల్ మళ్ళీ ఎనక తెలుగుదేశం పార్టీ తీసుకుని ప్రారంభిస్తదా నారా లోకేష్ పోటీ చేసినటువంటి నియోజకవర్గంలో ఎందుకు సొంత డబ్బులతో మరి మీరు అన్నా క్యాంటిల్ లోకేష్ క్యాంటిల్ చంద్రన్న క్యాంటిల్ ఎందుకు పెట్టారు ఎవరు అబ్బ సొమ్మనిస్తారు మీ భాషలో చెప్పాలంటే ఎవరు అమ్మ మొగ్గు ఇటువంటి వాళ్ళు సమాజానికి చాలా ప్రమాదకరం ఇటువంటి వాళ్ళ ముందు నగర బహిష్కరణ కాదు సార్ దేశ బహిష్కరణ చేయాలి అన్నా క్యాంటిల్ కి బదులు రాజన్న క్యాంటిన్ రాబోతుంది అనేది తెలుగుదేశం పార్టీ మనం దోచుకున్న సొమ్ము ఇప్పుడే పెట్టుకోవచ్చు సెపరేట్ క్యాంటిన్ పెట్టేయచ్చు ముఖ్యమంత్రిగా జగన్ మోహన్ రెడ్డి గారు ఉంటే హిందువులకి చాలా నష్టం అలాగే హిందూ ధర్మాన్ని పూర్తిగా దెబ్బతీస్తుంది మత మార్పులు ఎక్కువ జరుగుతున్నాయి గో రక్షణ అనేది కంప్లీట్ గా కరువైంది మీ రాష్ట్రంలో ఏం ఉన్నాయో ముందు నువ్వు చూసుకో మీ రాష్ట్రంలో ఏం జరుగుతుందో నువ్వు చూసుకో పక్క రాష్ట్రం సంగతి తర్వాత वेलकम टू प्रजा प्रश्न आंध्र प्रदेश लो मरोक एन्निकल गट्टानिकी एन्निकल समरानिकी पार्टीलन्नी सिद्धमवुतुन्नायी आंध्र प्रदेश लो प्रधान प्रतिपक्षंगा उन्न तेलुगुदेशं पार्टी मरोक अडुगु मुंदुकु वेसिंदा अंटे खच्चितंगा अवुननि चेप्पाली तन मेनिफेस्टोतो पट्टणाल्लो मोत्तं 10 हामीलतो आल्रेडी प्रजल्लोकि वेल्लिपोतुन्नारु वैएसआरसीपी इंका हामील विषयंलो गानी అలాగే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి ఇంకా ఒక క్లారిటీ ఇచ్చిందా ప్రజలకు ఇవ్వలేదా అనేది మాత్రం ఇంకా ఒక సందిగ్ధంగా ఉంది ఓవరాల్ గా ఇదే అంశం మీద ఇవాళ మనతో మాట్లాడడానికి కార్మూరు వెంకటరెడ్డి గారు ఉన్నారు వైఎస్ఆర్సీపీ స్టేట్ జాయింట్ సెక్రటరీ నమస్తే సార్ వెంకటరెడ్డి గారు నమస్తే అండి మున్సిపల్ ఎన్నికలకు పార్టీలన్నీ సిద్ధమైపోయాయి మీకంటే ఒక అడుగు ముందుకు వేసి ఎందుకంటే పంచాయతీ ఎన్నికల్లో కూడా ఒక రకంగా మీకంటే ఒక అడుగు ముందుకు వేసిందనే చెప్పాలి అప్పుడు ఆ పంచరత్నాల పేరుతో విడుదల చేసిన మానిఫెస్టో ఇప్పుడేమో 10 వాగ్దానాలు 10 హామీలు ప్రధానంగా మీరు మూసేసిన అన్నా క్యాంటిన్ ఖచ్చితంగా మళ్ళీ తెరుస్తాము అని చెప్తున్నారు అంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నారని ఇంకా భ్రమల్లో ఉన్నారని అర్థం కావట్లేదు సార్ ఎందుకంటే ఆయన అధికారం కోల్పోయాడు అన్న విషయం మర్చిపోయినట్టున్నాడు ఇప్పుడు ఈ స్థానిక సంస్థల ఎన్నికలు అది పంచాయతీలు కావచ్చు లేదంటే మున్సిపాలిటీలు కావచ్చు లేదంటే కార్పొరేషన్లు కావచ్చు లేదంటే రేపు వచ్చేటటువంటి ఎంపీడీసీ జెడ్పీడీసీలు కావచ్చు ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆ ప్రభుత్వానికి సంబంధించి ఆ ప్రభుత్వం చేయాలి ఏం చేస్తాం అనేది నాకు అర్థం కావట్లేదు విచిత్రంగా విడ్డూరంగా చంద్రబాబు నాయుడు గారు ఏదో మళ్ళీ ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నట్టుగా మేనిఫెస్టో రిలీజ్ చేయడం పంచాయతీలకి మేనిఫెస్టోని రిలీజ్ చేశారు మొన్న మీరు ఎప్పుడైనా చూసుంటారా పంచాయతీ ఎన్నికల మేనిఫెస్టోని రిలీజ్ చేయడం అనేది పార్టీ గుర్తులకు అతీతంగా జరిగేటటువంటి ఎన్నికలు పంచాయతీ ఎన్నికలు దాంట్లో ఆయన మరి పార్టీని ఇంక్లూడ్ చేసుకొని వచ్చి ఏదైతే మేనిఫెస్టో రిలీజ్ చేశాడు మళ్ళీ ఈ రోజు మీరు అన్నారు మున్సిపాలిటీలో మళ్ళీ మేనిఫెస్టో సూటిగా అడుగుతా ఉన్నా అసలు మేనిఫెస్టో అనే పదం పలకటానికి అర్హత ఉందా చంద్రబాబు నాయుడు గారికి కానీ తెలుగుదేశం పార్టీకి కానీ 2014 ఎన్నికల్లో ఇచ్చినటువంటి మేనిఫెస్టో 650 పైగా హామీలు ఇచ్చారు దాంట్లో ఏ ఒక్క హామీనన్నా పూర్తిగా నెరవేర్చారా ఏ ఒక్క హామీని పూర్తిగా నెరవేర్చకుండా ఆ మేనిఫెస్టోని ఇంటర్నెట్ లో నుంచి పీకేసినటువంటి ఈ తెలుగుదేశం పార్టీ ఈ చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మళ్ళీ మేనిఫెస్టో రిలీజ్ చేస్తున్నాం అని చెప్పి మళ్ళీ ఇప్పుడు కొత్తగా మొన్న పంచాయతీలకి దాన్ని ఎలక్షన్ కమిషన్ పెండింగ్ లో పెట్టి దాన్ని వెనక్కి తీసుకోమని చెప్పిన తర్వాత ఇప్పుడు ఏదైతే మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి మేనిఫెస్టో విడ్డూరంగా అనిపించట్లేదా శేఖర్ గారు నాకు అర్థం కాదు కానీ అంటే మీకు అనిపిస్తుందేమో విడ్డూరంగా నారా లోకేష్ గారికి అయితే అనిపించట్లేదు ఎందుకంటే ఇదే ప్రశ్న లేవనెత్తినప్పుడు ఆయన చాలా క్లారిటీగా సమాధానం చెప్పారు అధికారంలో లేకపోయినా మున్సిపల్ నిధులతో ఖచ్చితంగా మేము చేయాల్సింది చేయొచ్చు అని చెప్పి ఆయన చాలా స్పష్టంగా చెప్పారు అప్పుడు అసలు మున్సిపల్ నిధులతో అవసరం లేదు సార్ తెలుగుదేశం పార్టీ మనం దోచుకున్న సొమ్ముతో ఇప్పుడైనా పెట్టుకోవచ్చు సపరేట్ క్యాంటీన్లు పెట్టేయచ్చు 5 సంవత్సరాల తెలుగుదేశం పార్టీలో 2014 నుంచి 19 దాకా దోచుకున్న సొమ్ము ఉంది కదా
దాంతో వాళ్ళు సపరేట్ గా ఇప్పుడు అన్నా క్యాంటీనో ఎన్టీఆర్ క్యాంటీనో లోకేష్ క్యాంటీనో ఏదో పెట్టినప్పుడు కూడా రన్ చేయొచ్చు కదా. ప్రజలకు సేవ చేయాలంటే వాళ్ళే చెప్తారు కదా, మా ప్రజలకు సేవ చేయాలంటే అధికారం అవసరం లేదు, మేము ఎట్లయినా చేస్తాం, మేము రోజు పోరాడుతున్నాం, మేము పోరాడుతాం అన్నప్పుడు మీరు దోచుకున్న సొప్పంది కదా. ఇప్పుడు మీరు పెట్టొచ్చు కదా నియోజకవర్గానికి వచ్చి ఒక క్యాంటీన్ ఎందుకు రన్ చేయకపోతున్నారు అంటే, మీరు అధికారంలో ఉంటే ప్రభుత్వ సొమ్ముతో చేస్తారు, ప్రభుత్వ సొమ్ము దోచుకొని ఇప్పుడు మేము దాచుకొని ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి వస్తేనో లేదంటే ఎలక్షన్స్ వచ్చినప్పుడు హామీల కోసమో లేదంటే ఎలక్షన్ మేనిఫెస్టో రూపంలో ఏదో ప్రజలకు చూపించడానికి మసిపూసి మారేడికాయ చేస్తా ఉంటారు. ఎందుకు మీరు 5 సంవత్సరాల టైం అన్నా క్యాంటీన్ వెళ్ళలేదు, చివరి 2-3 నెలలు ఎందుకు పెట్టారు అన్నా క్యాంటీన్ లో మీకు గుర్తు రాలేదా? 5 సంవత్సరాలు అధికారంలో ఉన్న పనవాడి అంటే చివరి ఎన్నికల మూమెంట్ వచ్చేటప్పటికి అన్నా క్యాంటీన్లు అని చెప్పి దాంతో పెద్ద అవినీతి కార్యక్రమాలు అన్నా క్యాంటీన్లు ఎంత అవినీతి జరిగిందో మీరు చూసారు. ఇవన్నీ చూసి మీరు ఎందుకు పెట్టలేదు? ఇప్పుడు అయితే ఇక్కడ అర్థం కాదు ఏంటంటే, మీరు అధికారంలో రాగానే ఇమీడియట్ గా మీరు చేసిన పని అన్నా క్యాంటీన్ ని చాలా చోట్ల సచివాలయాలుగా మార్చేశారు, వార్డు సచివాలయాలు, గ్రామ సచివాలయాలుగా, కొన్ని కొన్ని చోట్ల ఏమో ఆప్కో వాళ్ళకి ఇస్తానని కూడా చెప్పారు. అవి ఇంకా ఇచ్చారో లేదో మరి ఇంకా తెలియదు నాకు, ఇవ్వలేదు అనుకుంటా. ఇప్పుడు ఇలాంటి టైంలో అంటే ఇమీడియట్ గా మీరు తీసుకున్న డెసిషన్, ఒకవేళ ఇప్పుడు ప్రజలకు వస్తున్న సందేహం అనమాట, ఒకవేళ కార్పొరేషన్లో గెలిస్తే ఆ సచివాలయాల పరిస్థితి ఏంటి? ఆ అన్నా క్యాంటీన్ మళ్ళీ వెనక్కి తెలుగుదేశం పార్టీ తీసుకుని ప్రారంభిస్తుందా, మీరు ఇస్తారా, లేదంటే వాళ్ళు కొత్తగా మళ్ళీ ఏ మొబైల్ క్యాంటీన్ ఇటువంటి పెట్టుకోవాలా? అసలు ముందు మనం అధికారంలోకి రావాలి కదా. మనం ఇప్పుడు ప్రభుత్వం అధికారంలో, ప్రభుత్వం ఏదైతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది, ఏదైతే వాళ్ళ అన్న మున్సిపాలిటీలో 75 మున్సిపాలిటీలకు రేపు ఎన్నికలు జరుగుతా ఉన్నాయి, 12 కార్పొరేషన్లకు ఎన్నికలు జరుగుతా ఉన్నాయి. మహా అయితే ఏదైనా 1-2 మున్సిపాలిటీలు ఏమన్నా గెలవచ్చేమో, అది కూడా ఏదన్నా బొటాబొటికి వస్తే అది కూడా చెప్పలేము. ఎందుకంటే మా అంచనా ప్రకారం 12 కార్పొరేషన్లకు 12, 75 మున్సిపాలిటీలకు 75 మేము గెలవబోతా ఉన్నాం. ఇంకా తెలుగుదేశం పార్టీ గెలిస్తుంది అనే ఆలోచనే లేదు, దాని గురించి మనం ప్రస్తావించడమే వేస్ట్. సచివాలయాల వ్యవస్థలో ఏది ఉందో ఈ ప్రభుత్వ సచివాలయాలు దాని అందరిలో ఆయన నడుస్తూ ఉంటాయి. వాళ్ళు సపరేట్ గా వాళ్ళు వచ్చి వాళ్ళు పెట్టుకుంటారంటే ఎవరైనా పెట్టుకోవచ్చు. దాంట్లో ఇప్పుడు వాళ్ళు ఒక చోట మున్సిపల్ చైర్మన్ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు అయ్యారు అనుకోండి పొరపాటున, అతను పెట్టుకోవచ్చు, తప్పేమో దాంట్లో అతను ఆ మున్సిపాలిటీ పనిలో అన్నా క్యాంటీన్ సపరేట్ గా ఏర్పరుస్తాడు, మున్సిపల్ ఎంతో ఏర్పాటు చేసుకుంటాడు, చేసుకోవచ్చు. దానికి సంబంధించి ఎవరు అభ్యంతరం చేసేదే ఉంటది? మీరు దోచుకున్న డబ్బు ఉంది కాబట్టి ఎందుకు మీరు అన్ని చోట్ల చేయలేకపోతున్నారు అంటున్నప్పుడు, ఇదే మంగళగిరిలో, ఇదే నారా లోకేష్ పోటీ చేసినటువంటి నియోజకవర్గంలో ఎందుకు సొంత డబ్బులతో మరి మీరు అన్నా క్యాంటీనో, లోకేష్ క్యాంటీనో, చంద్రన్న క్యాంటీనో ఎందుకు పెట్టట్లో? మీకు ప్రజల మీద అంత ప్రేమ ఉంటే మీరు పెట్టొచ్చు కదా. అంటే ఒక క్యాంటీన్ నడిపేంత సత్తా కూడా మీ దగ్గర లేదా? అంటే మీ దగ్గర డబ్బులు లేవా? మీరు దోచుకున్నారు కదా, ఎందుకు చేయలేదు అంటే, మేము అధికారంలోకి వస్తే మమ్మల్ని ఆడ గెలిపిస్తే మేము ఐ చేస్తాం, పీ చేస్తాం, చేశారా? మమ్మల్ని గెలిపించారు 2014లో, ఎందుకు చేయలేదు మీరు? 2014లో మీరు చేయలేదు కాబట్టే కదా 2019లో మాకు అధికారం ఇచ్చింది. మళ్ళీ ఇప్పుడు ఎన్నికలు వచ్చేటప్పుడల్లా కానీ పేదలు 5 రూపాయలకే చాలా మంది పేదలు తినే నోటి కాడ ముద్దను కొట్టేసింది వైఎస్ఆర్సీపీ అనే ఒక ముద్ర అయితే మొదటి నుంచి మీ మీద వేశారు. ఇప్పుడు తాజాగా అది కూడా క్లియర్ చేయబోతున్నాం, మళ్ళీ మేము గెలుచుకుంటే స్థానాలు మున్సిపల్లో ఖచ్చితంగా మేము తీసుకొస్తాం అనేది. ఆ మధ్య ఒక ప్రచారం జరిగింది అన్నా క్యాంటీన్కి బదులు రాజన్న క్యాంటీన్ రాబోతుంది అనేది, అటువంటి ప్రయత్నాలు ఏమన్నా ఉన్నాయా, లేదంటే మీ మీద నోటు కాడ ముద్ద కొట్టేశారు అనే ముద్రను అలాగే ఉంచుకుంటారా? మేము నోటి కాడ ముద్ద కొట్టేయలేదు. ఇంటింటికి ఈరోజు రేషన్ అందిస్తా ఉన్నాం, ఇంటింటికి సంక్షేమ పథకాలు అందిస్తా ఉన్నాం. మేము ఎక్కడ కూడా నోటి కాడ కూడదు సార్. మీరు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడ రేషన్ సకాలంలో అందింది మీరు చెప్పండి సార్? రేషన్ దుకాణాల దగ్గర అంటే ఇంటింటికి అందలేదేమో, ఓకే, అంటే డోర్ డెలివరీ తీసుకెళ్ళి ఇవ్వలేదేమో, గానీ అప్పుడు రేషన్ ఇవ్వలేదా అని అడుగుతున్నాను. రేషన్ సరిగ్గా అందరా? వాళ్ళే చంద్రన్న బజార్లు అని చెప్పి బయట రేషన్ బజార్ ప్లేస్ లో వేరే బజార్లను ఏర్పాటు చేస్తామని చెప్పి రేషన్ నిర్వీర్యం చేసేటటువంటి పరిస్థితికి వాళ్ళు తీసుకొచ్చారు. మేము ఈరోజు ఇంటింటికి రేషన్ వెహికల్స్ పెట్టి ఇంటింటికి రేషన్ అందిస్తా ఉన్నాం. మేము కాదండి కొట్టగొట్టింది, వాళ్ళు కొట్టారు, కొట్టిందని ఈరోజు మేము దాన్ని సంధించేటటువంటి కార్యక్రమం ఏం చేసాం. రెండోది రాజన్న క్యాంటీన్ గురించి మీరు అడిగినప్పుడు ఇదే మాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, లేదంటే కొంతమంది ఎవరైతే నియోజకవర్గ ఇన్ఛార్జీలు కావచ్చు, మేము అపోజిషన్ ఉన్నప్పుడు కూడా కొన్ని చోట్ల రాజన్న క్యాంటీన్లు రన్ చేశారు. వాళ్ళు రాజన్న క్యాంటీన్లను పెట్టి ఆ రోజు అందించారు, ఎందుకంటే ప్రభుత్వం ఆ రోజు సక్రమంగా పాలించట్లేదు కాబట్టి. ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం, ఈ రోజు ప్రభుత్వం సక్రమంగా పాటిస్తా ఉంది, సక్రమంగా పాలిస్తా ఉంది. ఏదైతే సంక్షేమ పథకాలన్నీ ఇంటింటికి నేరుగా అందుతా ఉన్నాయి కాబట్టి ఈ రోజు ఆ క్యాంటీన్ల అవసరం అనేది ప్రజెంట్ లేదు. నిజంగా అవసరం వచ్చింది అనుకోండి ఖచ్చితంగా ప్రభుత్వం పెట్టింది, అది ఏ పేరుతో పెడతారనేది కాదు. ఇప్పుడైతే ప్రజెంట్ అవసరం లేదు. అంటే ఇప్పుడు మీరు అంటే ఇక్కడ ఒకటి, నారా లోకేష్ గారు అయితే ఆయన
మాటల తోటల్ని సంధిస్తున్నారు మీ మీద, అంటే గతంతో పోలిస్తే పెంచారు. మనం చూసే ఉంటారు ఈ మధ్య ఆయన టూర్లో ఉన్నప్పుడు, ఒక పక్క కుప్పం టూర్లో చంద్రబాబు గారు ఉన్నారు, ఈయనేమో ఇటు సైడ్ అంతా తిరిగినప్పుడు ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఎవరు అబ్బసొమ్మనిస్తారు మీ మీ భాషలో చెప్పాలంటే, ఎవరు అమ్మ మొగుడిదని కూడా ఆయన చాలా స్పష్టంగా మాట్లాడడం కూడా మనం విన్నాం. అంటే ఒక రకంగా అవినీతి అక్రమ పాలన ఎక్కడ పడితే అక్కడ మీరు బ్యాలెట్ బాక్సులు మార్చేసి చీకట్లో చీకటి రాజ్యాన్ని నడిపారు అనేది. కాదు శేఖర్ గారు, నాకు అసలు ఎంత విచిత్రంగా అనిపిస్తా ఉందంటే, ముందు అతను మాట్లాడేటటువంటి మాటలు వేరే వాళ్ళు రాసిచ్చినాయి, అతను సొంతంగా మాట్లాడే కాదు. ఈవెన్ చెప్పారు మీ వాళ్ళ భాషలో చెప్పాలంటే అది ఆయన భాష కాదంట, మీ భాష సొంతంగా చేసే కాదు, మీ మంత్రులు మాట్లాడే భాష. లోకేష్ బాబు వాళ్ళ బాబు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎవరి అబ్బసొత్తు అని చెప్పి ఇష్టానురీతిగా ప్రజల సొమ్మును దుర్వినియోగం చేశాడు, ఎవరి అబ్బసొప్పని సొత్తు అనేటువంటి పార్టీని ఇవేళ అబ్బాయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎలా లాక్కున్నారు అని మనం కూడా అదే లాంగ్వేజ్ లో మాట్లాడితే నారా లోకేష్ తలక ఎక్కడ పెట్టుకుంటాడు? ఇంతకీ నారా లోకేష్ మాట్లాడేటప్పుడు అతనికి ఉన్నటువంటి స్టేటస్ ఏంటి? సొంత నియోజకవర్గం ఏమన్నా ఉందా మీకు? మీరు పోటీ చేసిన నియోజకవర్గంలో గెలవల, మీరు కనీసం ఈరోజు వార్డు మెంబర్ గా కూడా కాదు. ఏదైతే మీరు ఎమ్మెల్సీగా అడ్డదారులో మీ నాన్న అధికారంలో ఉన్నాడు కాబట్టి తెచ్చుకొని మంత్రి అయ్యారు, ఈ రోజుకి మీరు ఏంటో తెలియదు, ప్రూవ్ చేసుకోవాలి. మీరు నిరంతరం జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శ చేస్తే మీ స్థాయి ఏంటి? ఒక స్థాయి ఉన్న వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శ చేస్తే తెలుగు పలకడమే రాదు అన్నారు, ఇప్పుడు మాట్లాడుతుంటే మీ స్థాయి ఏంటి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడానికి అంటున్నారు, ఎలా సార్ ఇంకా? అవును సార్, స్థాయి ఉండాలి కదా, ఎవరు పడితే జగన్మోహన్ రెడ్డి గారు విమర్శ చేస్తారంటే, జగన్మోహన్ రెడ్డి గారు 2 సార్లు ఎంపీ, 2 సార్లు ఎమ్మెల్యే, ఒక అపోజిషన్ లీడర్, ఈ రోజు ముఖ్యమంత్రి రాష్ట్రానికి ప్రధాన ప్రతిపక్షానికి చెందిన కుమారుడు ఆయన, మాజీ మంత్రి చంద్రబాబు గారి కుమారుడు, మాజీ ముఖ్యమంత్రి కుమారుడు, తెలుగుదేశం పార్టీకి వారసుడు. కాదు కాదు సార్, నేను మా నాన్న కొడుకుని కాబట్టి విమర్శ చేయొచ్చు, మా నాన్న నేను నేతలు రాగాను, నేను మూతలు వాసన చూస్తా అన్నట్టుగా ఆయన చేశాడు కాబట్టి నేను ఆయన కొడుకుగా నేను విమర్శ చేస్తా అంటే, ముందు మీ స్థాయి అంటే అడుగుతా ఉంది. మీరు మాట్లాడేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడం మీ స్థాయి తెలుసుకోమని అంటానికి కారణం అది. సరే, మీరు అన్నారు తెలుగు బాగా మాట్లాడుతున్నాడు బ్రహ్మాండం, మేము కూడా అదే కోరుకుంటున్నాం, ఎందుకంటే ఆ తెలుగు వెళ్ళాపోతా ఉన్నాం. నారా లోకేష్ గారిది ఇప్పుడు బ్రహ్మాండంగా మాట్లాడితే కనీసం కొద్దిగా వినడానికి కామెడీ కన్నా ఉంటుంది కాబట్టి బ్రహ్మాండంగా మాట్లాడమని కోరుతా ఉన్నాం. రెండోది, ఒక్కటి పాయింట్ లోకి మనం వస్తే సార్, మేమైతే క్యాంటీన్లు పెడతామని చెప్పాలా? మేమైతే ఈరోజు పేదలకు ఇంటింటికి రేషన్ అందిస్తా ఉన్నాం, వాళ్ళు ఏదో మున్సిపాలిటీలకు సంబంధించి ఏదో ఒక మేనిఫెస్టో తెచ్చారని చెప్పి ఆ మేనిఫెస్టోని చూసి మేమేదో జబ్బలు తెచ్చుకోవటం, లేదంటే వాళ్ళు ఏదో చెప్పారని మేము విమర్శ చేయడం. మున్సిపల్ ఎన్నికలది లేదంటే అప్పుడు అప్పుడు నవరత్నాలనే కంటిన్యూ చేస్తారా? ఇంకా అంతేనా, కొత్తగా ఏమైనా మేనిఫెస్టో రిలీజ్ చేస్తారా మీరు కూడా? సరే, ఇప్పుడు వరకైతే ఏం లేదంటే, ఎక్కడికక్కడ మున్సిపాలిటీలో సమస్యలు ఏమున్నాయి, ఎక్కడికక్కడ కార్పొరేషన్ లో సమస్యలు ఏమున్నాయి, దాన్ని బట్టి అక్కడ మా అభ్యర్థులు ప్రస్తావిస్తా ఉన్నారు. దానికి సంబంధించి అక్కడ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మున్సిపాలిటీలకు సంబంధించి అక్కడక్కడ నిధులను బట్టి దట్టు ఇంకా ప్రభుత్వం దగ్గర నుంచి కూడా అదనక నిధులు తీసుకొని వచ్చి అక్కడ ఏ విధంగా ఖర్చు పెట్టాలనే దాని మీద అధికార పార్టీగా మాకు వేదన ఉంది, దాని ప్రకారం మేము ముందుకెళ్తాం. కాకపోతే ఈ ఎన్నికల్లో లెక్కలు, వెంకటరెడ్డి గారు, ఈ ఎన్నికల్లో లెక్కలు తారుమారయ్యే అవకాశం ఉంది. పంచాయతీ ఎన్నికలను చూసినట్టే వైసీపీ నేతలు ఈ ఎన్నికల్ని కూడా చూస్తే ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పే అవకాశం ఉంది అనేది చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఒకడే కాదు, టీడీపీ కాదు, జనసేన కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేస్తుంది. పట్టణాల్లో ఉన్న చదువుకున్న వాళ్ళు, చాలా మేధావులు, విద్యావంతులు, వాళ్ళందరూ ఓటేయాలి, డెవలప్మెంట్ అనే కాన్సెప్టే లేదు వైఎస్ఆర్సీపీ హయాంలో, చేరాల్సిందంతా పల్లెలకు చేరిపోయింది. ఈ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పరిస్థితి ఏంటి? అదే ప్రశ్న. మేము రిఫరెండం గా తీసుకుంటాం, ఇదే తెలుగుదేశం జనసేన రిఫరెండానికి సిద్ధమా? ఇదే మున్సిపాలిటీ ఎన్నికల్లో, కార్పొరేషన్ ఎన్నికల్లో, మన పంచాయతీ ఎన్నికల కంటే ఇంకా అద్భుతమైన తీర్పు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాబోతుంది. చూసుకుంటే పంచాయతీ ఎన్నికలు కూడా రిఫరెండం గా చూసుకోవాలి మరి అయితే. అంటే వాళ్ళు తీసుకోరు కదా సార్, వాళ్ళు ఓడిపోయే పార్టీలు తీసుకోరు కదా, అందుకని నేను అంటాం వాళ్ళు మొన్న దొంగ లెక్కలు చెప్పారు, ఇప్పుడు దొంగ లెక్కలు చెప్పడానికి కుదురుతుందా? మొన్నంటే పార్టీ అభ్యర్థుల గుర్తులతో జరగలే, పార్టీ గుర్తులతో జరగలేదు. సో మాకు 4000 వచ్చినాయని ఒకడు, మాకు 1000 వచ్చినాయని ఇంకొకడు పోటీ పడి మరీ వచ్చారు. ఈ రోజు చెప్తారు కదా రేపు ఎన్ని వచ్చినాయో, ఒకటి వస్తుందా, రెండు వస్తుందా, ఏ మున్సిపాలిటీలో సింగిల్ డిజిట్ వచ్చిందా, ఏ మున్సిపాలిటీలో ఎవరు అధికారంలోకి వచ్చారా, రేపు వచ్చిన తీర్పు డైరెక్ట్ గా వస్తారు. ఆ రోజు ఇదే మీడియా తెలుగుదేశం పార్టీని, జనసేన బట్టలొప్ప తీసి నిలబెట్టింది, దానికి మీరు రెడీగా ఉన్నారా? రేపు ఇప్పుడు మొన్న చంద్రబాబు నాయుడు గారు 4 దశల్లో 4 ఫేక్ లెక్కలు తీసుకొచ్చి చెప్పాడు. ఇదే జనసేన పవన్ కళ్యాణ్, మీరు అనుకున్నట్టుగా పంచాయతీ ఎన్నికల్ని ఏం బట్టలోడ తీసి నిలబట్టలేదు కదా జనసేన, బాగానే బట్టలు వేసుకుని బాగానే నిలబడ్డారు వాళ్ళు, వాళ్ళు ఉనికి సాగుతున్నారు.
వంద పంచాయతీలు గెలిచారు, 13,000 పంచాయతీలకు ఎన్నికలు జరిగితే. కానీ వాళ్ళు 1000 పంచాయతీలు పైగా గెలిచాం, రెండో ప్లేస్ లో ఒక సర్పంచ్ లో 15,000 గెలిచాం అని వాళ్ళు తప్పుడు లెక్కలు చెప్పారు. ఈ రోజు ఏమైంది, రేపొద్దున మార్చి 14వ తారీఖున ఎన్నికల రిజల్ట్ రాబోతా ఉంది. 75 మున్సిపాలిటీలకు సంబంధించి మేము 70 నుంచి 75 మేము గెలుచుకోబోతా ఉన్నాం. ఇదే 12 కార్పొరేషన్ లో 12కు 12 మేము గెలుచుకోబోతా ఉన్నాం. ఇదే మరి రిఫరెండం వాళ్ళు సిద్ధమా? ఆ రోజు పట్టణంలో ఉన్నటువంటి ఎవరైతే చదువుకున్న వాళ్ళు మేధావులు తీర్పు ఇస్తారు కదా, ఆ తీర్పును మీరు శ్రద్ధావహించి ఈ 20 నెలల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు బ్రహ్మాండంగా పాలించారు, అందుకనే పట్టణాల్లో కూడా అద్భుతమైన తీర్పు ఇచ్చారని చెప్పి మీరు మళ్ళీ మాట్లాడటానికి సిద్ధంగా ఉంటారా? దీనికి సమాధానం చెప్పానండి. ఇదే తెలుగుదేశానికి కానీ ఇదే జనసేనకు కానీ మేము సిద్ధంగానే ఉన్నాం. రేపు పొద్దున ఓపెన్ గా లెక్కలు బయటకు వస్తాయి. ఈ రోజు అంటే పంచాయతీల్లో లెక్కలు ఎవరి లెక్కలు వాళ్ళు చెప్పుకున్నారు కదా, రేపు పొద్దున అలా చెప్పుకోవడానికి కుదరదు కదా. అదే రోజు రిజల్ట్ చేసింది కదా, ఆల్మోస్ట్ మీకు 12:30 గంటకు మార్చి 14వ తారీఖుకి ఫలితాలు వెలువడతాయి. ఆ రోజు ఇదే తెలుగుదేశం జనసేన సిద్ధంగా ఉన్నారా? మేము మా అభివృద్ధిని చూసి మా సంక్షేమాన్ని చూసి ఓట్లేశారు పట్టణ ప్రాంత ప్రజలు అని చెప్పి మీరు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని అంటే ఎస్ మాట్లాడదాం, రిఫరెండం గా తీసుకోవడానికి మేము రెడీ. ఈ ఎన్నిక కాదండి, రేపు పొద్దున జరిగే తిరుపతి ఉప ఎన్నికనైనా సరే మీరు ఏ ఎన్నికనైనా రిఫరెండానికి సిద్ధంగా ఉంటే మాట్లాడండి. రోజు విమర్శలు చేస్తే తెలుగుదేశానికి జనసేనకి ఏ ఉండదు సార్. రేపు మహా అయితే 10 రోజులు చేస్తారు, రేపు 10వ తారీఖు ఎన్నికలు జరగబోతా ఉన్నాయి కాబట్టి 14వ తారీఖు వీళ్ళ బండారం బయట పడిపోయింది. అప్పుడు 14వ తారీఖు సాయంత్రం వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి చెబుతారు, దౌర్జన్యాలు చేశారు, దగా చేశారు, మమ్మల్ని అభ్యర్థులను అసలు రానియలేదు అయ్యి అని చెప్పి వాళ్ళు అధికార దుర్వినియోగం చేశారని చెప్పి వాళ్ళు ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడతారు. భారతీయ జనతా పార్టీ కూడా బీజేపీ కూడా మీ మీద ఒక రకమైన ఎలిగేషన్ తీసుకొచ్చింది, ప్రధానంగా తెలంగాణ నుంచి వినిపిస్తుంది. తెలంగాణ ఎమ్మెల్యే రాజాసింగ్ గారు చేసిన వ్యాఖ్యలు మీరు వినే ఉంటారు. ప్రధానంగా 3 పాయింట్లు రేజ్ చేశారు ఆయన. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే హిందువులకి చాలా నష్టం, అలాగే హిందూ ధర్మాన్ని పూర్తిగా దెబ్బతీస్తుంది, మత మార్పిళ్ళు ఎక్కువ జరుగుతున్నాయి, గోరక్షణ అనేది కంప్లీట్గా కరువయింది, అక్కడి నుంచి ఆవులను ఇక్కడికి తరలించేస్తున్నారు, గోవులు రక్షించే వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు. ఈ 3 పాయింట్లు అదే జరుగుతుందా సార్? రాజాసింగ్ అనే అతను మాట్లాడేటప్పుడు ఆధారాలు ఉంటే మాట్లాడాలి. ఏదో అస్తుద్దీన్ ఓవైసీను ఇంకొకరిని రోజు విమర్శించేసాం కాబట్టి ఇక్కడ పక్క రాష్ట్రంలో వచ్చి ముఖ్యమంత్రి గారిని విమర్శించేస్తామనంటే తోలు తీస్తారన్న విషయం గుర్తుపెట్టుకోమని చెప్తా ఉన్నా. ఏ రాజాసింగ్ బిడ్డ, నువ్వు మాట్లాడేటప్పుడు వాస్తవాలుంటే ప్రొజెక్ట్ చేయి. ఎక్కడ మత మార్పిడి జరిగింది, ఏ ప్రాంతంలో జరిగింది, నీ దగ్గర ఆధారాలు ఉంటే వీడియోలు ఉంటే ఎస్ బట్టబయలు చేయి. ఇందాక నువ్వు కడపలో ఎవరో నీకు ఫోన్ చేశారు, గోవుల్ని ఏదో వీడియో పంపించారని చెప్పావు, ఎస్ రిలీజ్ చేయి. ఆ ఎందుకు వీడియో రిలీజ్ చేయలేదు? వీడియో తీసినప్పుడు ఆ వీడియో ఏ ప్రాంతంలో తీశారనేది ఆ వ్యక్తి ఎవరు అనేది నీకు తెలిసింది. నీకు పంపించినప్పుడు ఆ ప్రాంతం ఏందో కనుక్కొని ఆ ప్రాంతంలో ఉన్న పోలీసులు నువ్వు ఎందుకు ఇన్ఫార్మ్ చేయలేదు, ఎందుకు మీడియాకి ఇన్ఫార్మ్ చేయలేదు, ఎందుకు నువ్వు దాన్ని బట్టబయలు చేయలేకపోయావు అంటే ఇది తప్పుడు వాదన అర్థమైపోతా ఉంది. మత మార్పులు జరిగాయి అన్నావు, రుజువుంటే చూపించు ఎక్కడ మత మార్పులు జరిగినాయి. మీ రాష్ట్రంలో ఏమన్నా జరుగుతున్నాయేమో, మీ భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రంలో ఏమన్నా మత మార్పులు జరుగుతున్నాయేమో. క్రిస్టియానిటీ కన్వర్ట్ అవుతున్నారు హిందువులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ మత మార్పులు జరగలేదు. దయచేసి తప్పుడు ప్రచారం చేసి ఏదో నువ్వు పప్పం కలుపుకోవాలని ఆలోచన, నువ్వు ఏదో పెద్ద నాయకుడిలాగా క్రియేట్ అవ్వాలని ఆలోచన చేస్తే ఇది సరైనది కాదు. రాజాసింగ్ గారు అంటే హిందూ దేవాలయాల మీద దాడులు జరుగుతున్నా ఇప్పటి వరకు ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేదు. ఒక పాస్టర్ తానే గుళ్ళ మీద దాడులు చేశామని చెప్పి ఆ కేసును పక్కదోవ పట్టించే ప్రయత్నం చేసింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. ఆ పాస్టర్ వెనక ఎవరున్నారు, అతనికి ఫండింగ్ ఇస్తున్నది ఎవరు, వీటికి కూడా మీరే సమాధానం చెప్పాలని సూటిగా అడిగాడు ఆయన. అంటే హిందూ దేవాలయాల మీద దాడులు జరగలేవు అని అయితే చెప్పలేరుగా మీరు. రాజాసింగ్ దిమాక్ ఉందో దిమాక్ పోయిందో నాకు అర్థం కాలేదు సార్. అది జరిగింది ఆ పాస్టర్ కి సంబంధించిన ఇన్సిడెంట్ ఏ ప్రభుత్వంలో జరిగింది సార్? 2019 కంటే ముందు జరిగింది, చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు. అప్పుడు ఈ భారతీయ జనతా పార్టీ కదా చంద్రబాబు నాయుడు గారు సంఖలో దూరి కలిసి ఉంది. ఆ రోజు ఈ రాజాసింగ్ తలకాయ ఎక్కడ పెట్టుకున్నాడు, ఈ రాజాసింగ్ కళ్ళు ఎక్కడ దొబ్బిడి ఎక్కడ పోయినాయో సార్? ఈ రాజాసింగ్ది భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు జరిగింది. ఆ పాస్టర్ ఏదైతే మీరు చెప్పారో ప్రవీణ్ కుమార్ సంథింగ్ అతను నేమో, ఆ మాట్లాడినటువంటి వీడియో అవన్నీ జరిగింది తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు. ఈ రాజాసింగ్ ఎక్కడ పడుకున్నాడు ఆ రోజు? మాట్లాడడానికి సిగ్గుందని కనీసం నువ్వేదో రెచ్చగొట్టి మతాలను రెచ్చగొట్టి రాజకీయాలు చేయాలనుకుంటే బిడ్డ మీ రాష్ట్రంలో కుదురుతాయేమో. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మత రాజకీయాలు కుదరవు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మతాలకి కులాలకి ప్రాంతాలకి రాజకీయాలకి అతీతంగా ఉన్నటువంటి నాయకుడు, ఒక మానవత్వం మతంతో ఉన్నటువంటి నాయకుడు పరిపాలిస్తా ఉన్నాడు రాజాసింగ్ బిడ్డ, గుర్తుపెట్టుకోమని చెప్తా ఉన్నా. నీది మీ ప్రాంతంలో నడిచిద్దేమో, మా ప్రాంతంలో నడవదు. నీ దగ్గర ఆధారాలు ఉంటే నువ్వు మగాడివి అయితే ఆధారాలు బయట పెట్టు, ఎక్కడ జరిగినాయి ఏం జరిగినాయి అని చెప్పి ఓరక ఒక ఒక పచ్చ ఛానల్ ఇంటర్వ్యూ ఇస్తే ఆ పచ్చ ఛానల్లో ఉన్న
ఆ పచ్చతను నేను ఇంటర్వ్యూ చేయగానే నువ్వు ఏదో రెచ్చిపోయి ప్రభుత్వం మీద విమర్శలు చేయాలి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం మీద విమర్శలు చేస్తే ఖాళీగా కూర్చోడానికి మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి రాలేదు, గుర్తుపెట్టుకోమని చెప్తా ఉన్నా. నువ్వు ముఖ్యమంత్రి గారిని మాట్లాడుతున్నా, ఇక్కడికి వచ్చిన తర్వాత దేవాలయాల మీద దాడులు చూపించండి. అంతకుముందు ఎన్ని దాడులు జరిగినాయి, ఇప్పుడు ఎన్ని దాడులు జరిగినాయి? ఇదే అంతర్వేది రథం దగ్ధమైతే ఆ రథాన్ని మళ్ళీ పునర్నిర్మించింది ఇదే ప్రభుత్వం. ఇదే గుళ్ళ మీద దాడులు ఎవరైతే చేయాలన్నటువంటి ప్రయత్నం చేశారో వాటన్నిటి ఈరోజు తిప్పి కొట్టి ఎక్కడికక్కడ సీసీ కెమెరాల వ్యవస్థ ఏర్పాటు చేసింది. మీ రాష్ట్రంలో ఏం ఉన్నాయో ముందు నువ్వు చూసుకో, మీ రాష్ట్రంలో ఏం జరుగుతుందో నువ్వు చూసుకో, పక్క రాష్ట్రం సంగతి తర్వాత ముందు మీ నియోజకవర్గంలో ఏం జరుగుతుందో నువ్వు చూసుకో, తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి వచ్చి మాట్లాడదు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ మత రాజకీయాలు చేయాలని చూస్తే మొన్న పంచాయతీ ఎన్నికల్లో, మొన్న 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చినటువంటి తీర్పే మళ్ళీ రిపీట్ అయింది, గుర్తుపెట్టుకోమని చెప్తా ఉన్నాను. అంటే రథం దగ్ధమైతే మళ్ళీ కొత్త రథం పెట్టేసి విగ్రహాలు ధ్వంసం చేస్తే మళ్ళీ కొత్త విగ్రహాలు పెట్టేస్తే సరిపోద్దా? ఆ విధ్వంసానికి కారణం ఎవరనే వాళ్ళని పట్టుకోవాల్సిన బాధ్యత మీ ప్రభుత్వం లేదా? అందుకే కదా ఈ ప్రశ్నలు వినిపిస్తున్నాయి. రాజాసింగ్ సిబిఐ ఎంక్వైరీ కేసు ఎన్ని నెలలైంది, ఏం పొడిచారు, ఎందుకు రాలేదు, నువ్వు ఎందుకు మరి కేంద్రాన్ని అడగలేకపోతున్నావు? ఇదే రాజాసింగ్ భారతీయ జనతా పార్టీయే కదా, మరి ఇదే భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు సిబిఐ ఇస్తే ఇప్పటి వరకు అంటే మీకు అంతర్వేది టెంపుల్ లో రథం దగ్ధమైతే ఏం కేంద్రానికి బాధ్యత లేదా? సిబిఐ ఎందుకు ఇప్పటి వరకు రాలేదు, ఎందుకు దోషులు పట్టుకోలేకపోయింది, కేంద్ర అత్యున్నత దర్యాప్తు సంస్థ ఎందుకు ఇక్కడికి మీరు రమ్మని ఆదేశించలేకపోయారు, దాని గురించి మీరు ఎందుకు మాట్లాడలేదు? ఇదే రాజాసింగ్ మాట్లాడేటప్పుడు ఒళ్ళు నోరు రెండు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి, పెచ్చపెచ్చగా మాట్లాడితే మతాలను అడ్డం పెట్టుకొని ఒక మతానికి ఒక మతానికి మధ్య గొడవలు పెట్టాలని సృష్టిస్తే పద్ధతిగా ఉండదు, గుర్తుపెట్టుకోమని చెప్తా ఉన్నా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చాలా ప్రశాంతంగా ఉంది, మీరు పక్క రాష్ట్రాల్లో మత రాజకీయాలు చేసుకొని ఏదో లబ్ధి పొందాం కాబట్టి జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో ఇక్కడ కూడా రేపు పొద్దున్న తిరుపతి ఎన్నికల్లో వచ్చి పొందాలని చూస్తే మన బండి సంజయ్ ఒకే ఒక మాట మాట్లాడాడు, ఇప్పుడు వరకు మళ్ళీ బయటకు రాలా, మళ్ళీ నీకు నీకోటి రేపు పొద్దున్న అదే గతి పట్టింది. ఎందుకంటే ఇక్కడ ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరిస్తా ఉంది, ఎవరి మీద ఎక్కడ ఏం జరిగినా ఎమ్మడానికి రియాక్ట్ అవుతుంది, అరెస్టులు చేస్తా ఉంది. దాదాపుగా 380 మందిని ఈ ఏడాది కాలంలో జరిగినటువంటి ఇన్సిడెంట్ల మీద అరెస్ట్ చేయడం జరిగింది, ఎక్కడికక్కడ సీసీ కెమెరాల వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రభుత్వం మీ హయాంలో మీరు 4 ఏళ్ళు కలిసి ఉన్నారు చంద్రబాబు నాయుడు గారితో, ఏ ఒక్క టెంపుల్ లోనా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారా? గుడులను కూలుస్తుంటే ఈ రాజశక్తి ఎక్కడ ఎక్కడ పడుతున్నాడు సార్? ఇదే విజయవాడలో గుడులను కూల్చినప్పుడు చంద్రబాబు నాయుడు భారతీయ జనతా పార్టీ కలిసి ఉంది, గుడులను కూల్చేస్తే ఆ విగ్రహాలని చెత్త చెత్త వేలంలో పడేసి తీసుకెళ్తే ఈ రాజాసింగ్కి హిందూ మతం గుర్తు రాలేదా? గోవుల్ని తగలబెట్టించాడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు, ఎక్కడ ఎక్కడ ఈ రాజాసింగ్ తర్వాత గోవులు గుర్తు రాలేదా? ఈ రోజు గుర్తు వచ్చిందా? ఎవడో ఫేక్ వీడియోలు తీసుకొని వచ్చి ఎవడో పెట్టాడంట, ఆ పెట్టిన వాడు ఎక్కడ ఏ ప్రాంతాల నుంచి పెట్టారో ఆ ప్రాంతంలో వీడియో తీసినప్పుడు ఆ ఏరియా గుర్తుంది కదా సార్? ఎందుకు మీడియాకి ఇన్ఫార్మ్ చేయలేదు అతను? ఎందుకు ఇదే మీడియా సంస్థలకో లేదంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళ భారతీయ జనతా పార్టీ నాయకులకో ఇదిగో పలానా చోట గోవులను తీసుకెళ్తున్నారంట, ఇదిగో నాకు వీడియో వచ్చింది, మీరు ఎమ్మంటే దాన్ని అడ్డుకోండి ఎందుకు చెప్పలేదు సార్? అంటే ఇవన్నీ అవాస్తవాలు, ఇవన్నీ ఏదో రాజకీయంగా లబ్ధి పొందడం కోసం ఈ రాజాసింగ్ అతను వారానికి ఒక రోజు బయటకు వస్తాడు, వచ్చి ఏదో ఒకటి మాట్లాడి మళ్ళీ వెళ్ళిపోతాడు. అందుకనే ఒక వివాదాస్పదుడిగా అతని మీద పలు కేసులు నమోదు అవడానికి కారణం ఇదే. ఇటువంటి వాళ్ళు సమాజానికి చాలా ప్రమాదకరం, ఇటువంటి వాళ్ళ ముందు నగర బహిష్కరణ కాదు సార్, దేశ బహిష్కరణ చేయాలి. రైట్ రైట్. ఫైనల్ ఇంకో విషయం, వాలంటీర్ల విషయంలో పురస్కారాలు అందజేసే ప్రయత్నం మొదలుపెట్టింది మీ ప్రభుత్వం. మొన్నే కొద్ది రోజుల క్రితం వాలంటీర్లు రోడ్డెక్కి కూడా వాళ్ళ జీతాల విషయంలో ఏం మాట్లాడి ఏంటో అంతా చూసాం, తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన తర్వాత వెనక్కి తగ్గారు. అయితే ఇప్పుడు వాళ్ళకి సేవా పురస్కారాలు అందజేయబోతున్నారు అనేది, ఇది అంటే నియోజకవర్గానికి ఒకళ్ళకు అంటే ఎవరైతే ఉత్తమ సేవకులుగా గుర్తిస్తారో వాళ్ళకే అవార్డులు, అంటే ఇది ఒక బుజ్జగించే ప్రయత్నమా వాలంటీర్లని? సార్ మేము ముందే చెప్పాము, వాళ్ళు సేవ అంటే ప్రజలకి ప్రభుత్వానికి మధ్య సేవ చేస్తున్నారు, ఆ సేవకు మేము గౌరవ వేతనం ఇస్తా ఉన్నాం, వాళ్ళకి ఒక గుర్తింపు. ఎందుకంటే వాళ్ళు కష్టపడి పనిచేసినప్పుడు ఇదిగో వాళ్ళకి ఒక అవార్డులుగా వాళ్ళని గుర్తిస్తే ఇంకా బాధ్యతగా వాళ్ళు ఇంకా మెసులుకోవడానికి అవకాశం ఉంటుంది, ఇంకా బాధ్యతగా పనిచేస్తారు. ఇప్పుడు కూడా చాలా బాధ్యతగా వ్యవహరిస్తున్నారు కాబట్టి సంవత్సర కాలంలో కరోనా లాంటి క్లిష్ట సమయంలో కూడా వాళ్ళ సేవలు అనేది ప్రపంచం గుర్తించింది, నాట్ ఓన్లీ ఇండియా, ప్రపంచం మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి వాలంటీర్ల సేవలను గుర్తించింది. మేము వాళ్ళకి ముందు చెప్పాం ఇది గ్రామాల్లో ఉండాలి, ప్రభుత్వానికి ప్రజలకి మధ్య సేవ చేసేటటువంటి ఉద్యోగం లాంటిదే, బట్ దీనికి గౌరవ వేతనంగా మేము 5,000 రూపాయలు ఇస్తున్నామని ముందే చెప్పాం, దాని ప్రకారం ఇష్ట ప్రకారం వచ్చారు. సో వాళ్ళకి ఏదైనా శాలరీలు పెంచాలా ఎప్పుడు పెంచుతారనేది అది ప్రభుత్వం చూస్తూ ఉంటుంది, ప్రభుత్వం నిర్ణయాల ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల ప్రకారం అది జరిగింది. ఇక్కడ ఏదైతే అవార్డులు కూడా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ సేవలను గుర్తించి వాళ్ళకి అవార్డులు ఇవ్వాలి, కొంత
ప్రోత్సాహకం కూడా నగద ప్రోత్సాహం అంటే ఏదైతే సంవత్సర కాలం నుంచి బాగా కష్టపడినటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళ బెస్ట్ తీసి వాళ్ళకి 10,000 రూపాయలు ఆర్థిక నగదు కూడా ప్రోత్సాహంగా అందించాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది. కొంతమందికి అవార్డుల పేరిట కూడా వాళ్ళకి అవార్డు ఇచ్చి సత్కరించాలి. జగన్మోహన్ రెడ్డి గారు కూడా అనుకుంటా ఒక 3 మాసాలు అటెండ్ అవ్వాలని చెప్పి నిర్ణయించుకున్నారు. 30,000 వరకు ఇస్తున్నట్టున్నారుగా మొత్తం. అందులో సేవారత్న, సేవా వజ్ర ఏ ఉన్నాయి, 3 రకాలు, 3 కేటగిరీలు. 10,000 రూపాయలు దీనికి సంబంధించి ఒక దానికి సంబంధించి అదే అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ కారుమూరి వెంకటరెడ్డి గారు మీ అభిప్రాయం తెలియజేసినందుకు. చూద్దాం మొత్తానికి మున్సిపల్ ఎన్నికల్లో ఏం జరగబోతోంది. పట్టణాల్లో కూడా పంచాయతీ పోరులో జరిగిన విజయమే రిపీట్ అవుతుందా? తెలుగుదేశం పార్టీ ఇప్పటికే మేనిఫెస్టోతో ప్రజల ముందుకు వెళ్లే ప్రయత్నం మొదలుపెట్టింది. ఆ ప్లాన్, ఆ మేనిఫెస్టో, ఆ మాస్టర్ ప్లాన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందనేది వేచి చూడాల్సిన అంశం. ఇది వాళ్ళకి ప్రజాప్రశ్న.